వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి. కురుక్షేత్ర మహాసంగ్రామం, ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేస్తే, పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు మీ ఇంటి ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే, సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే, ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో, ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నేరుగా వారి చేతికి, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే, వారి చేతికే ఆ సొమ్మంతా అందడం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఆలోచన ఏమని కోరుతా ఉన్నా, గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలుంటే, మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే, ఈరోజు నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా కనిపిస్తారు. ఏకంగా 135,000 మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ, ఈరోజు మొట్టమొదటిసారిగా హాస్పిటళ్ళలో అన్నీ కూడా, ఈరోజు మొన్నటిదాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈరోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతే లేని పరిస్థితిలోకి తీసుకొని పోయాం అందరినీ రిక్రూట్ చేస్తూ. ఏకంగా 231,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో మీ అందరికీ గుర్తుండుంటుంది, ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో అని చెప్తారు, ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు, అబద్ధాలకు రెక్కలు కడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం లేక వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మార్పించి ఈరోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నా, పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.